అయితే ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పిరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు. సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది ఎలాగో వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలా మంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటానైతే నేను అధికార పార్టీ దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర, ఆయన గిరిచిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టుని. ప్యాకేజీల కోసం వచ్చిన కాదు, ఒక అభివృద్ధి, తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి, ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతోని నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన. నేను పోలీసు ఉద్యోగులు నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతోని నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన. నాకు పైసలు అవసరం లేదు, ఇలా ప్రజాసేవనే ముఖ్యం అని చెప్పి ఇక్కడికి వచ్చిన. అందువరకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మరి మీ దారిన రాని వాళ్ళను బెదిరించడం దయచేసి మానుకోండి. నేను కూడా పాలమూరు బిడ్డనే, నా లోపల కూడా మరి అదే తుంగభద్ర నది తినే, నా లోపల కూడా అదే నడిగడ్డ గాలే ఉన్నది, అదే విధంగా నడిగడ్డ తిండే నేను తిన్నా. అందుకొరకు మరి పాలమూరు బిడ్డను, మీ పాలమూరు బిడ్డ అయితే మరి నేను కూడా పాలమూరు బిడ్డనే. సో అందుకొరకు దయచేసి అట్లా వార్నింగ్లు ఇవ్వకండి, మరి మీరు హోదాను తగ్గించుకోకండి అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.